రండి శ్రీకాంత్ గారు రండి ఏం ఐటమ్ పోయిందని అక్కడ కాదండి నాది ఏమైనా ఐటెం పోయిందా అని అడుగుతున్నాను నేను అక్కడ యా సో మొబైల్ ఏదో పోయింది అని ఇందాక యా ఎప్పుడు పోయిందండి వచ్చేటప్పుడు గురుగారు ఇక్కడ భర్ణిగారు కనిపించారు దండం పెట్టాను ఈలోపు చేతిలోనే ఉండిందా నేను దండం ఎట్లా పెడతాను అని ఇలా పెడతారు కదా దండం అంటే మీ స్థాయి నేను అలా కాకుండా గురుగారు వచ్చారు కదా అని చెప్పి ఇలా దండం పెట్టుకున్నాను స్మార్ట్ దొంగ అండి స్మార్ట్ చోరుడు ఎట్లా కొట్టేస్తున్నాడు అసలు ఫోన్ కోసం అని ఇట్లా పెడుతున్నాడు ఇట్లా తీసేసుకుంటున్నాడు స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోనా ఎలా ఉంటాడో నాకు ఒకసారి ఒక చిన్న స్కెచ్ అమ్మా ఎవరైనా కొంచెం హెల్ప్ చేయరా అరే దా ఇది పట్టుకో అంటే నేను నేను ఇలా పట్టరండి అమ్మా శ్రేయస్ మీడియా వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉండరా రండి అమ్మా ఆ నువ్వు తప్ప ఇంకెవరు లేరు అమ్మా ఇక్కడ నువ్వు నేను తప్ప నేను డ్రాయింగ్ చేయాలా అవునండి మనిషి ఎలా కనిపిస్తాడో కొంచెం ఒకసారి గీసిన తర్వాత బొమ్మని నమ్మాలి మీరు యా ఎలా ఎలా ఉంటాడండి అంటే ఉంగరాల జుట్టు ఉంటుందా మీరు చూడకుండా మీరు మీ ఊహల్లో నుంచి మీరు జస్ట్ ఊహల్లో ఉన్నది కరెక్ట్ ఒక పర్సన్ ఉన్నారు ఇక్కడ అంటే ఉంగరాల జుట్టు ఉంటే రింగ్ రింగ్ హెయిర్ గేయండి రింగ్ హెయిర్ రౌండ్ ఫేస్ అండి ఆగనమ్మ క్షేమ శి ఇక్కడే ఉన్నారు ఏంటండి ఇది కొండల కొన్నులు గీస్తున్నారు ఆగనమ్మ ఒక్క నిమిషం ఎవరதோ బటనవేల్ గీసారంట మీరు ఆగనమ్మ ఒక్క నిమిషం కొంచెం పెద్దగా గీయండి అందరికీ కనిపించాలి ఓకేనండి సరే గీయండి గీయండి ఏంటి పర్వాలేదు ఏంటండి ఇది కొంగతూ ఉంటే కంటిన్యూ అండి ఐ విల్ కంటిన్యూ ఎనీవే ప్లీజ్ అదేంటండి ఆయనలా ఉంటాడా సరే గీయండి చిన్నప్పుడు ఎప్పుడైనా గీసిన అలవాటు ఉందా అండి గడ్డం కదండి నేను అడిగేది బొమ్మ ఇది మనిషి మొహం ఇలా ఉంటాడండి ఇది ఇది ఎవరండి ఇలా ఉంటాడా గుడ్ గుడ్లు పీకేశారా మీరు అండి ఓకేనండి దానం ఏమైనా ఇచ్చేసారేమో అనుకుంటున్నాను చూస్తుంటే కొంచెం అక్కడ బ్లూ కలర్ ఏమిటి శ్రీవాస్ గారు బొమ్మకి మీరు కాదా ఇట ఏ అస్సలు కాదండి చూడండి విష్ణు అయితే ఇట్లా గడ్డం కూడా ఉంటుంది ఇట్లా కొంచెం లైట్ గా అది గడ్డం గడ్డం ఏమండి ఇది కళ్ళ అవ్వగలేదు ఇది గడ్డం అవ్వకూడదా అంటే అన్నానంటారు కానీ మీకు డ్రాయింగ్ క్లాసెస్ లో ఎన్ని మార్కులు వచ్చేవంటే టెన్ హండ్రెడ్ మా టీచర్ గుడ్డా ఓకే సరే నేను వెతికి పెడతానండి ఫోను ఈలోపు మీరు మాట్లాడండి ఐఫోన్ ట్వల్వ్ ఎక్స్ ప్రో అంటే మీకేం కావాలో కాదండి మీరు ఏది పోయిందో చెప్పాలి చెప్తు ట్రై చేద్దాం ట్రైదే ఉందండి చాలా చేస్తారు మీరు రండి అక్కడ టెలి ప్రాబ్ట్లో లేకుండా సుమోగా గారు ఇప్పుడు అక్కడ చూపిస్తా అవుతారు మీరు అంతా నేను అక్కడ పెట్టుకొని చదువుతున్నాను అనుకుంటున్నారు కదా అంతా ఇక్కడ ఉంటుంది ఎనీవే హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ హెవ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ థ్యాంక్ యూ ప్లీజ్ గోహెడ్ ఆగస్ట్ ఫోర్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫోర్ నేను చలనచిత్ర పరిశ్రమకు వచ్చానండి సో ఇవాళతో పదిహేడు ఏళ్ళు పూలే పూర్తయినవి నాకు ఆ సంఖ్యలు వేసిన బ్రతుకు నుంచి ఆ రోజు స్వతంత్రం దొరికింది పదిహేడవ పుట్టినరోజు నా చలనచిత్ర పరిశ్రమలో తనికల భర్ణి గారు లాంటి గురువుల దగ్గర పనిచేసే మహద్భాగ్యం కలిగింది ఈ పదిహేడవ పుట్టినరోజుకి నా డార్లింగ్ శ్రీ విష్ణు అది ఒక్క సినిమా చేశాం కదా బ్రోచవారు ఎవర్రా అంటే తను తిట్టాడు నన్ను మర్చిపోయారా అన్నాడు తిప్పరా మిసం చేశాం కదా కాదు సార్ మర్చిపోయారు ఏం చేసా అది గాలి సంప చేశాం కదా అది మర్చి ఇంకోసారి అస ఈ పయనంలో ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ దర్శకులు నిర్మాతలు అందరితో పనిచేసి మహద్భాగ్యం కలుగుతూ అక్కడ ఉన్న ప్రేక్షకుడుగా శ్రీకాంత్ అయ్యంగారు ఇవాళ ఈ వేదికపై నుంచి మాట్లాడి అర్హత సంపాదించుకునే ప్రయత్నంలో బ్రోచేవారెవరు సినిమాలో కో డైరెక్టర్ పనిచేసిన హసిత్ తను పిలిచి నాకు ఈ వేషం ఇవ్వడం కళామ ఒడిలో చేతి నిండా పనితో కడుపు నిండా భోజనంతో కళ్ళ నిండా నిద్రతో నిద్ర నిండా కలలతో బ్రతుకుతున్న ఈ జీవితం ఇలాగే కొనసాగాలి నిర్మాతలకు డబ్బుల కుంభవర్షం కురవాలి దర్శకుడు హసిత్ ఇంకొక సినిమా తీయాలి నాకు అవకాశం వేయాలి డబ్బులు కూడా బాగానే పేమెంట్ ఇస్తాడు శ్రీ విష్ణు ఐ లవ్ యూ కీప్ డూయింగ్ ది గ్రేట్ వర్క్ నేను ఒక కథ చెప్పాను అది ఎప్పుడైనా ఓకే అని చెప్పు అందరికీ నమస్కారం అండి ప్రేక్షక మహాశయాలందరికీ శ్రీకాంత్ అయ్యారు నమస్కారం జయంత్ శ్రీకాంత్ గారు ఇదిగోండి ఇదే సేమ్ మీరు ఫస్ట్ వ్యక్తి అండి ఇది వెంటనే లాగేసుకున్నారు మీరు తీసుకున్నట్లేదు మీరు దొంగతనం చేసినట్టుంది ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ తాగే బ్యాచ్ కాదా మా పార్సల్ తీసుకెళ్ళి రకం అంటే అది కూడా మీరు ఎక్కడైనా కొట్టేసిందా తెలుసు